is the pH of the soil in your backyard? Plants can grow healthy at a specific range of pH. This specific range can be tested by performing a small activity. Take 2 grams of soil in a test tube and add 5 ml of water to it. Shake it well and filter the contents to collect the filtrate. pH of the filtrate is checked with the help of universal indicator paper. So plants are also survive in a small range of pH value. The narrow range of pH changes maatrame plants adjust avutayi. Aithe mana soils lo crop vesetappudu how do you estimate the pH of the soil? దాని కోసం చెప్పేసి ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు మనకి. మనం ఏదైతే పొలంలో పంట వేస్తున్నామో దానికంటే ముందు ఆ పొలంలో డిఫరెంట్ ఏరియాస్ నుంచి, అంటే ఇది ల్యాండ్ అనుకుంటే ఈ 4 కార్నర్స్ నుంచి అలాగే సెంటర్ నుంచి కొంత సాయిల్ని తీసుకొని మనం దాని యొక్క పిహెచ్ని టెస్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ సాయిల్ని కొద్దిగా వాటర్లో కలిపి ఆ సాయిల్ వాటర్ని ఫిల్టర్ చేసి వచ్చినటువంటి వాటర్కి మనం పిహెచ్ టెస్ట్ చేస్తే ఆ పిహెచ్ వాల్యూ మనకు తెలుస్తుంది. జనరల్గా పిహెచ్ ఇస్ ఈక్వల్ 7, అంటే న్యూట్రల్ కండిషన్స్లో ప్లాంట్స్ యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం టెస్ట్ చేసినటువంటి సాయిల్కి పిహెచ్ లెస్ దాన్ 7 ఉందనుకోండి, అంటే ఎస్డిటి నేచర్ ఉందనుకోండి, ఆ ఎస్డిటీని పోగొట్టడానికి బేసిక్ నేచర్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ని, అంటే మాన్యూర్స్ కింద ఫెర్టిలైజర్స్ కింద బేసిక్ నేచర్ ఉన్న వాటిని, ఎస్పెషల్లీ కాల్షియం హైడ్రాక్సైడ్, అంటే సున్నం చల్లుతారనమాట పొలంలో. అలాగే ఒకవేళ పిహెచ్ గ్రేటర్ దాన్ 7 ఉందనుకోండి, అంటే ఆ సాయిల్కి బేసిక్ నేచర్ ఉన్నట్టు, ఆ బేసిక్ నేచర్ పోగొట్టడానికి ఎస్డిక్ నేచర్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ని లేదా ఎస్డిక్ నేచర్ ఉన్న మాన్యూస్ని యూస్ చేస్తూ ఉంటాం. ఇలా సాయిల్ని టెస్ట్ చేసి మనం వేసే క్రాప్కి పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలో చూసుకొని ఆ పిహెచ్ని మెయింటైన్ చేసే విధంగా మనం మాన్యూర్ యూస్ చేసినట్లయితే దే విల్ బెటర్ గ్రోత్ ఆఫ్ క్రాప్ అన్నమాట. ఆ విధంగా మనకి సాయిల్ని పిహెచ్ టెస్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ బై అనిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. Small insects like honeybees have acid stored in their sting. Bee sting leaves an acid which causes pain and irritation. This pain can be reduced by applying baking soda, which causes neutralization of acid. Nettle leaves with their stinging hair inject methanoic acid which causes burning pain. So ippudu manaki manaki pH value ela upayogapadutundi alage soil lo pH value ela test chestam chusam. Ippude enante some animals or some plants and some insects use their pH value, ante use the acids ఫర్ ది సెల్ఫ్ డిఫెన్స్. వాటి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొన్ని రకాల కెమికల్స్ని మన బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అవి ఏంటనేది ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ హనీబీ, మనకి తేనెటీగ కుట్టినట్లయితే కొంచెం మంటగా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే హనీబీ స్టింగ్ రిలీజెస్ యాసిడ్ ఇన్ టు అవర్ బాడీ. మన బాడీలోకి ఫార్మిక్ యాసిడ్ని, అంటే HCOOH, దీని ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఈ ఫార్మిక్ యాసిడ్ మన బాడీలో రిలీజ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ యాసిడ్ వీ ఫీల్ సమ్ పెయిన్. ఆ పెయిన్ని రిలీఫ్ చేయడం కోసం ఏం చేస్తామంటే యాసిడ్ని రిలీజ్ చేసింది కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి ఏదో ఒక మైల్డ్ బేస్ని యూస్ చేస్తాం. జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి బేకింగ్ చూడాలి, యాంటిస్టింగ్ కానీ లేదా హనీబీస్టింగ్ కానీ, అంటే చీమ కుట్టిన కందిరేగులు కుట్టిన మన ఇంట్లో ఉన్నటువంటి బేకింగ్ సోడాని ఆ పుట్టినటువంటి ఏరియాలో రబ్ చేసినట్లయితే మనం దాని నుంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. అలాగే సమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్, మనకి దురదను క్రియేట్ చేసే ఆకులు ఉంటాయి, దురదం లాగా ఏదో అంటారు దాన్ని. సో ఆ ఆకు ఏం చేస్తుందంటే మన బాడీ మనం దాన్ని టచ్ చేసినప్పుడు అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన బాడీలోకి సమ్ టైప్ ఆఫ్ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. నెట్టల్ ప్లాంట్ అంటాం దాన్ని. ఆ నెట్టల్ ప్లాంట్ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల మనకు దురదొస్తుంది.
దాని నుంచి లీఫ్ పోవడం కోసం ఆ దగ్గరనే ఇంకొక ప్లాంట్ ఉంటుంది, అది డాక్ ప్లాంట్ అంటాం దాన్ని. ఆ డాక్ ప్లాంట్ యొక్క లీవ్స్ ని ఆ నెట్టల్ ప్లాంట్ పడిన చోట మనం రబ్ చేసినట్లయితే మనం దాని నుంచి రిలీఫ్ పొందుతాం. ఈ విధంగా కొన్ని రకాల ఇన్సెక్ట్స్ కానీ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వాటిని అవి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం సమ్ టైప్ ఆఫ్ యాసిడ్ ని యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద సెల్ఫ్ డిఫెన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ దే కెమికల్ ఫెయిర్ వార్ అంటాం దీన్ని. సో కెమికల్స్ యూస్ చేసి ఒక రకంగా మనతో యుద్ధం చేస్తున్నట్టు అనమాట. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. యాంట్ ఏం రిలీజ్ చేస్తుంది, హనీబీ ఏం రిలీజ్ చేస్తుంది, మన బాడీలోకి యాంట్ కానీ చీము కుట్టినప్పుడు కానీ హనీబీ కుట్టినప్పుడు కానీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఒక వ్యాస్ప్ కుడితే మాత్రం మన బాడీలోకి బేస్ రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి మైల్డ్ యాసిడ్ యూస్ చేసుకుంటే దాని యొక్క పెయిన్ నుంచి మనం రిలీఫ్ అవుతాం. మోర్ అబౌట్ సాల్ట్స్. We are clear about the fact that acids, by reacting with bases, form salts. Salts having the same positive or negative radicals make up a family. So, మనకి ఇంతకు ముందు చాప్టర్ లో న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో సాల్ట్స్ ఫామ్ అయ్యి, సాల్ట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ వెన్ ద యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్. వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్, ఎ కరస్పాండింగ్ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ ఫార్మ్డ్. దట్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎందుకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటామంటే అక్కడ ఫామ్ అయినటువంటి సాల్ట్ మనకి న్యూట్రల్ సబ్స్టెన్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నేదర్ ఏ బేస్ నార్ ఏ యాసిడ్, కాబట్టి దాని ఆ సాల్ట్ మనకి న్యూట్రల్ అంటాం. అయితే అన్ని రకాల సాల్ట్స్ న్యూట్రల్ గానే ఉంటాయా, దట్ మీన్స్ ఆల్ ద సాల్ట్స్ పిహెచ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ అవుతుందా కాదా, అంటే అన్ని సాల్ట్స్ న్యూట్రల్ సాల్ట్స్ అవ్వవు. Some salts are acidic salts, some salts are basic salts, and some salts are neutral salts. How do you identify the pH of this salt? As a salt form avutundi anedi manaki neutralization reaction lo participate chesinatvanti acid yokka strength base yokka strength ni base cheskoni manaku form ayya salt ni manam identify cheyochu anamata. For example, manaki acid and base lo స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ చెప్తాం. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ యాసిడ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద అయనైజేషన్ కెపాసిటీ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్. దట్ మీన్స్ ఇఫ్ ఇట్ అండర్గోస్ 100% అయనైజ్డ్, అంటే 100% అయాన్స్గా డిసోసియేట్ అయితే దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్ అంటాం. ఒకవేళ 100% అంటే తక్కువైంది అనుకోండి దాన్ని వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ అంటాం. ఇప్పుడు మనకి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు యాసిడ్కి బేస్కి మధ్య ఒక స్ట్రాంగ్ యాసిడ్కి ఒక స్ట్రాంగ్ బేస్కి మధ్య రియాక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యే సాల్ట్ దాని పిహెచ్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 7 ఉంటుంది, అంటే న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సో మనకి ఫామ్ అయ్యే సాల్ట్ న్యూట్రల్ ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ ద యాసిడ్ అండ్ బేస్ బోత్ ఆర్ స్ట్రాంగ్ దెన్ ద సాల్ట్ ఈజ్ న్యూట్రల్. అలా కాకుండా మనకి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ మధ్య రియాక్షన్ జరిగింది అనుకోండి, అంటే యాసిడ్ ఏమో 100% డిసోసియేట్ అవుతుంది, బేస్ ఏమో లెస్ దాన్ 100% ఉంది, అంటే హెచ్ ప్లస్ ఎక్కువ ఉంటాయి, ఓహెచ్ మైనస్ తక్కువ ఉంటాయి. దీని బేస్ చేసుకున్నప్పుడు వచ్చే సాల్ట్కి యాసిడ్ స్ట్రాంగ్ కాబట్టి పిహెచ్ అనేది లెస్ దాన్ 7 ఉంటుంది, అంటే ఈ సాల్ట్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో యాసిడ్ స్ట్రాంగ్గా ఉండి బేస్ వీక్గా ఉంటే ఫామ్ అయ్యే సాల్ట్ ఎసిడిక్ సాల్ట్. అలా కాకుండా స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ మధ్య రియాక్షన్ జరిగింది అనుకోండి, ఇక్కడ బేస్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫామ్ అయ్యే సాల్ట్కి బేసిక్ నేచర్ ఉంటుంది, అంటే పిహెచ్ గ్రేటర్ దాన్ 7 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే సాల్ట్ మనకి బేసిక్ సాల్ట్ అనమాట. సో రెండు స్ట్రాంగ్ అయితే న్యూట్రల్ సాల్ట్, యాసిడ్ స్ట్రాంగ్ అయితే ఎసిడిక్ సాల్ట్, బేస్ స్ట్రాంగ్ అయితే బేసిక్ సాల్ట్ ఫామ్ అవుతుంది. వాట్ అబౌట్ వెన్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ రియాక్షన్ తీర్చాం? మనం జనరల్గా అనుకునేది అంటే రెండు వీక్లే కాబట్టి న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇక్కడ వీక్ అంటే లెస్ దాన్ 100% అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఒక 80% డిసోసియేట్ అయ్యి బేస్ 40% డిసోసియేట్ అవుతుంది అనుకోండి, ఈ రెండింటిలో రిలేటివ్ ఇది స్ట్రాంగ్ అని అర్థం. అంటే ఈవెన్ ద యాసిడ్ ఈజ్ వీక్ బట్ కంపేర్ టు దిస్ బేస్ దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్. ఇలా మనకి రెండు వీక్ ఉన్నప్పుడు రిలేటివ్గా ఏదైతే స్ట్రాంగ్గా ఉందో ఆ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది 80% డిసోసియేట్ అయ్యి ఇది 40% డిసోసియేట్ అయితే యాసిడ్ స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇది ఒక 40% డిసోసియేట్ అయ్యి బేస్ 60% డిసోసియేట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ బేస్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బేసిక్ సాల్ట్ ఫామ్ అవుతుంది.
అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అయినట్టుగా వీక్ యాసిడ్ వీక్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఆ రెండింటిలో రిలేటివ్ స్ట్రెంత్ బేస్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ రెండు ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నాయనుకోండి, అంటే ఇది 40% ఇది 40% డిసోసియేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి సాల్ట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ సాల్ట్ మే నాట్ బి న్యూట్రల్. సమ్ సాల్ట్స్ మే బి ఎసిడిక్ సాల్ట్స్, సమ్ సాల్ట్స్ మే బి న్యూట్రల్ సాల్ట్స్, అండ్ సమ్ సాల్ట్స్ మే బి బేసిక్ సాల్ట్స్, డిపెండింగ్ అపాన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద యాసిడ్ ఇన్ బేస్ విచ్ దే ఫార్మ్ ద సాల్ట్. Family of salts. Let us know more about salts now by writing their formulae, the source from which they are obtained. Potassium sulfate, K2SO4. 2KCl plus H2SO4 gives 2HCl plus K2SO4. Sodium sulfate, Na2SO4. 2NaCl plus H2SO4 gives Na2SO4 plus 2HCl. Calcium sulfate, CaSO4. CaOH twice plus H2SO4 gives CaSO4 plus 2H2O. Magnesium sulfate, MgSO4. MgCO3 plus dilute H2SO4 gives MgSO4. Copper sulfate, CuSO4. CuO plus dilute H2SO4 gives CuSO4. Sodium chloride, NaCl. NaOH plus HCl gives NaCl plus H2O. Sodium nitrate, NaNO3. NaOH plus HNO3 gives NaNO3 plus H2O. Sodium carbonate, Na2CO3. CaCO3 plus 2NaCl gives CaCl2 plus Na2CO3. Ammonium chloride, NH4Cl. NH3 plus HCl gives NH4Cl. From all the above salts represented with their formulae, we can observe different families of salts. They include potassium family, magnesium family, calcium family, sodium family, etc. Now, family of salts. Family of salts. Generally, salts are electrolytes. That means they dissociate into ions. One positive ion, one negative ion can convert. For example, NaCl is one salt, KCl is another salt, Na2CO3 is another salt, K2SO4. These are different types of salts. If the salts dissociate into ions, Na plus Cl minus, this one K plus Cl minus, this one 2Na plus CO3 2 minus, and this one 2K plus SO4 2 minus. Here, family of salts enti ante, ikkada manam observe chesthe NaCl KCl lo Cl minus ions common ga unnai, ante negative ions common ga unnai, kaabatti vitni chloride salts antu, chloride salts. Alage NaCl, Na2CO3, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే Na+, పాజిటివ్ ఐన్స్ ఇక్కడ కామన్ గా ఉన్నాయి, కాబట్టి వీటిని సోడియం సాల్స్ అంటాం. అంటే ఫ్యామిలీ ఆఫ్ సాల్స్ మనం చెప్పేటప్పుడు ఏదైనా పాజిటివ్ ఐన్స్ ఆర్ నెగిటివ్ ఐన్స్ ఏదో ఒకటి కామన్ గా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ కింద చెప్తాను. ఇక్కడ సోడియం సాల్స్ చెప్పండి అని అనుకోండి, NaCl సోడియం సాల్ట్ అవుతుంది, Na2CO3 సోడియం సాల్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ Na కామన్ గా ఉన్నాయి. ఒకటి క్లోరైడ్ సాల్స్ చెప్పండి అని అనుకోండి, NaCl KCl అవుతుంది, ఎందుకంటే ఇక్కడ CLs కామన్ గా ఉన్నాయి. కాబట్టి ఇలా ఏదైనా పాజిటివ్ ఐన్ ఆర్ నెగిటివ్ ఐన్ కామన్ గా ఉన్న వాటిని ఆ నేమ్ తో ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్ అని చెప్తాం. అంటే సోడియం సాల్ట్స్, క్లోరైడ్ సాల్ట్స్ అనే ఒక ఫ్యామిలీకి ఒక నేమ్ పెట్టి చెప్తాం అన్నమాట. అది ఎలా చెప్తామంటే పాజిటివ్ ఐన్స్ కావచ్చు, నెగిటివ్ ఐన్స్ కావచ్చు, కామన్ గా ఉన్న ఐన్స్ బేస్ చేసుకుని ఫ్యామిలీకి నేమ్ ఇచ్చేస్తాం.